కృష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 5 రోజులుగా కురుస్తున్న వానలకు ప్రతి రైతుకు 5,000 రూపాయల చొప్పున పంట నష్టాన్ని ఇవ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ మండల పరిధిలోని కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వర్షాకాలంలో అకాల వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగం మొత్తాన్ని కూడా ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది. ఈరోజు పత్తి, మిర్చి, అదేవిధంగా వరి ఏదైతే రైతులు ఉన్నారో, మెట్ల ప్రాంతం రైతులు అయితే విపరీతంగా పెట్టుబడులు పెట్టి, ఒక్కొక్క మిర్చి రైతులు 1,00,000 రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి, ప్రతి రైతులు 70-80 వేలు ఎకరాకు ఖర్చు పెట్టి ఈ యొక్క పంటలు సాగు చేస్తున్న తరుణంలో ఈ తుఫాను రూపంలో ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలకి ఘోరంగా దెబ్బతిన్నారు. కానీ తుఫాన్లో మునిగినటువంటి వారికేమో 500 అంటున్నారు, రైతుకు సంబంధించి ఇంతవరకు లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క అకాల వర్షాల ద్వారా, ఈ సైక్లోన్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలని పట్టించుకోవడంలో కానీ, రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ విఫలం చెందింది. ప్రభుత్వం ఆలోచించుకొని ఈరోజు రైతులు దేశానికి వెన్నెముక, అన్నం పెట్టే రైతుకి మండగా నిలబడి వారికి పంట నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి మరి ఏదైతే మునిగిపోయినటువంటి ఇల్లున్నాయో ప్రతి కుటుంబానికి 5,000 పైన ఎక్స్ట్రాగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.